ప్రతి హాస్పిటల్లో డాక్టర్ ఒక దేవుడి లాంటి వాడైతే నర్సు ఒక దేవత లాంటిదే. డాక్టర్ ఒక తండ్రి లాంటి వాడైతే నర్సు ఒక తల్లి లాంటిదట. ఒక తల్లి 100 మంది తండ్రులతో సమానం. అలాంటి తల్లిని మరిపించే ప్రత్యక్ష దేవతలు మన నర్సులు. అస్వస్థతతో ఉన్నవారికి డాక్టర్ ఇచ్చే ఔషధమే కాదు, నర్సు రోగిపై చూపించే ఆప్యాయతే ప్రాణం పోస్తుందట. ఉపాధ్యాయుని జ్ఞానం విద్యాలయాన్ని వెలిగిస్తుంది, కానీ నర్సు యొక్క ఆదరణ ఆత్మీయత వైద్యాలయాన్ని శోభింపచేస్తుంది. ఈ సృష్టిలో జీవికి వివిధ సందర్భాల్లో ప్రాణం పోసేది ముగ్గురు, ఒకటి దేవుడు, రెండు డాక్టరు, మూడు నర్సు. ముఖ్యంగా నర్సులు చూపించే కరుణ, ఆప్యాయత, దయ, ప్రేమ రోగి త్వరగా కోలుకోవడానికి దోహదపడతాయి. సేవకు ప్రతిరూపం మదర్ తెరిస్తాని ఆదర్శంగా తీసుకోవాలి. మానవాళికి సేవ చేసే భాగ్యం నర్సు కోర్సులో మాత్రమే సిద్ధిస్తుంది. ఆరోగ్య ఐశ్వర్య ప్రదాతలు మన నర్సులు. ప్రాణం పొయ్యే వారికి తమ సేవలతో ప్రాణం పోసి ఆ తర్వాత వారి ముఖంలో కనిపించే కొలువలేని ఆనందాన్ని రోజూ చూసే అదృష్టం ఏ వృత్తిలో ఉంటుంది? ఒక వైద్య వృత్తిలో తప్ప. అది డాక్టర్ వృత్తి, నర్సు వృత్తిలో తప్ప. ఒక నర్సు చెప్పే చల్లని మాట 1,00,000 ఇంజెక్షన్లకు సాటి, 1,00,000,000 టాబ్లెట్లకు సాటి. మీరు ఆప్యాయంగా పలకరిస్తే చాలు, ఏ వైద్యాలయంలోనైనా అనారోగ్య దేవత పరిగెత్తుతుంది. ఇంటి పరువు గోడలపైన, ఇంటి పరువు గోడలపైన కానీ హాస్పిటల్ పేరు ప్రఖ్యాతులు మాత్రం మీరు చేసే సేవలపైన ఆధారపడి ఉంటాయి. డాక్టర్ల దయవల్ల హాస్పిటల్కు పేరు వస్తే నర్సుల దయవల్ల ప్రతిష్ట చేకూరుతుంది. ఆకాశమంత ఆనందాన్ని మీరు చేసే సేవల వల్ల గుండెల్లో నింపుకుంటారు. డాక్టర్లు రోగికి ప్రాణదాతలు అయితే నర్సులు ప్రాణప్రదాతలు అంటారు. వ్యాఖ్యానం డిజి రామమూర్తి, మోటివేషనల్ స్పీకర్, రేవతి ఫౌండేషన్.